Hi viewers, welcome to our channel Kamanaina Kaburlu. Yatra Naryastu Pujyante Ramante Tatra Devataha. Ekkada Streelu Gauravinchabadataro, Akkada Devatalu Koluvai Untaru. Santoshalaku Siri Sampadalaku Koduva Undadu. Brahma Mana Andari Talaratalu Raste, Aa Brahmanu Srushtinchagala Samardhyam Unnadi Okka Streeki Matrame. మన జీవన మనుగడకు పంచభూతాలు ఎంత అవసరమో అదే విధంగా ఆడదే ఆదిపరాశక్తిగా మారి ఈ సృష్టిని నడిపించగలదు. అలాంటి ఒక మహిళ ఈ ప్రకృతిలో అణువణువున ఈమిడి ఉన్నదని ఈ పంచభూతాలను ఆస్వాదిస్తున్నప్పుడు ఈ విధంగా తనని వర్ణన చేయాలి అనిపిస్తోంది నాకు. మొదటగా వాయువు తన శ్వాసను అందించి తన పేగుని పంచుకొని తన రక్తాన్ని పాలధారలా మార్చి ఒక ప్రాణానికి ఊపిరిపోయగల అమ్మ అంతటి గొప్ప సృష్టికర్త ఎవరున్నారు చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటూ మన పురాణాల్లో కూడా అగ్రతాంబూలము ఇచ్చేంత ఘనత సంపాదించుకున్నది అమ్మ. భూమి అంత ఓర్పుతో ఉండి అందరినీ సంతోషపరచడంలో ధీశాలి మహిళ. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా ఇంట్లో ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకుంటూ అడిగినదల్లా చేస్తూ కోపాన్ని తట్టుకొని బాధను భరించి సంతోషాన్ని పంచి తన సహనానికి ఒక సరిహద్దు అంటూ లేని ఒక భూదేవిగా కనిపిస్తుంది. ఆకాశమంత ప్రేమతో ఎవ్వరినైనా అక్కున చేర్చుకోగల గొప్ప మనిషి. ఆమెలోని ఆ ఆప్యాయత, కరుణ, జాలి, ఆత్మీయత అపూర్వం. నీరు గంగానది అంత పవిత్రమైన గుణాలను కలిగినది. తన అడుగుల సందడి లేనిదే తెల్లవారదు. తన గాజుల సవ్వడి లేనిదే ఏ పనులు సమయానికి అవ్వవు. నీరు పల్లానికి ప్రవహించకపోతే అందరికీ దాహం ఎలా తీరదు. అలా తన ఉరుకుల పరుగులతో క్షణం తీరిక లేకుండా శ్రమిస్తుంది. అగ్నిలాగా స్వచ్ఛమైన మనసు కలిగి అందరి జీవితాలలో వెలుగు నింపగలదు. అలాగే సమాజంలో తన గౌరవం దక్కించుకోవడానికి తన ఆత్మగౌరవంతో కాళికాదేవిగా మారి ఎంతటి వారినైనా దహించి వేయడానికి కూడా సిద్ధపడుతుంది. ఏ పనిలోనైనా, ఏ రంగంలోనైనా తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లైనా సమర్థవంతంగా పూర్తి చేయగల మహిళ మన మధ్యనే ఉంటూ మనలో చైతన్యం నింపుతూ వివిధ రకాల వరుసల్లో చాలా సులువుగా కలిసిపోతుంది. ఆడపిల్లగా పుట్టి అత్తవారింట కాలు పెట్టి భార్యగా తన పత్నీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ రెండు వంశాలను ఉద్ధరించగల గొప్ప త్యాగమూర్తి. అమ్మగా తన లాలనతో పాలనతో కుటుంబాన్ని వృద్ధిలోకి తేగల రూపకర్త. అమ్మమ్మగా, పామ్మగా తన అనుభవంతో చిన్నవారికి పాఠాలు నేర్పుతూ సరైన శిక్షణ ఇవ్వగల మంచి గురువు. తోబుట్టువులా వెన్నంటి ఉండి కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోగల చక్కటి స్నేహితురాలు. కూతురిలా తన వాళ్లను సంతోషంగా ఉంచుతూ పెద్ద వయసులో వారికి ఊతానికి చేతికర్రలాగా మారుతుంది. ఇవే కాకుండా ఒక పిన్నిగా, అత్తగా, పెద్దమ్మలా, ఫ్రెండ్లాగా ఇలా ఎన్నో పాత్రలను పోషిస్తుంది. మనం పీల్చే గాలి కూడా మనకు కనిపించదు. తెలియకుండానే ఊపిరి పీల్చడానికి అలవాటు పడిపోతాం. కానీ అది ఒక్క నిమిషం వీచడం ఆగిపోతే ఎంత కష్టంగా ఉంటుంది మీరే ఆలోచించండి. అలానే ఇన్ని చేసే ఆమెకి తిరిగి ఏమీ ఆశించదు. కేవలం ప్రేమతో కూడిన ఒక పిలుపు, తన బాగోగులు ఇష్టాలను తెలుసుకునే ఒక తోడు, అదే ఆమెకి కోట్ల విలువ చేసే బహుమతి. అలాంటి బహుమతిని ఒక్క మహిళా దినోత్సవం నాడే కాకుండా ప్రతిరోజు కొంత సమయాన్ని తన కోసం ఇస్తారని కోరుకుంటున్నాను. చివరగా ఒక మహానుభావుడు చెప్పినట్టు, గొప్ప విషయాలు, గొప్ప వస్తువులు, గొప్ప మనుషులు అలవాటు అయిపోయినంత మాత్రాన చిన్నవైపోకూడదు. తెలుసాని విలువా మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయట అలు
పని రవ్వంతాననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా